రెండు విషయాలమ్మా. మనం ఇప్పుడు ఆంధ్ర విషయం అని మాట్లాడే దగ్గర కన్నా ముందు మనం తెలంగాణ అండ్ ఆంధ్రాకు సంబంధించిన ఒక కామన్ ప్రాబ్లం ఇది. ఖమ్మం కూడా ఊహకంద అనేది ఊహించిన విధంగా తీవ్ర విధ్వంసం జరిగింది. ఈ వాటర్ నీరు పల్లం ఎరుగు అన్నది ఒక ప్రాథమిక సూత్రం. ఖచ్చితంగా ఎటు వెళ్తుందమ్మా, కిందకి వెళ్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రికాషన్స్ తీసుకునేవారు అంటే చూడు, మనకి దాని ఏమంటారు, కంచే చేను వేస్తే తర్వాత రక్షించేవాడే భక్షకుడు అయినప్పుడు అన్న పరిస్థితి అక్కడ అట్రిబ్యూట్ అవుతుంది. ఇవి చాలా పెద్ద మాటలు కానీ ఎట్లా అయిందంటే, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే మనిషి అంత మనిషి చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి. రెండోది పవన్ కళ్యాణ్ గారి విషయం, నేను ఒక 5 ట్వీట్లు పెట్టి బలవంతాన్ని తీసేసింది. ఇవన్నీ నేను ఇంట్రడక్షన్ ఎందుకు చెప్తానంటే, పవన్ కళ్యాణ్ దగ్గర కోహినూర్ వజ్రం లాంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు ఉన్నారు. ఎవరు, కేరళలో ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ అడ్రస్ చేసిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారిని పెట్టుకుని కూడా ఇలాంటి క్రైసిస్ మేనేజ్మెంట్ చేయలేదంటే దేంతో నవ్వాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం దీంట్లో ఒక లాజికల్ పాయింట్ కొద్దాం. ఈ బుడమేరు వాక్యు గేట్లు లేవని, టమాటాలు ఉల్లగడ్డలని ఇష్టం వచ్చినట్టు అవహేళన చేస్తూ మాట్లాడు జగన్మోహన్. మనం కొన్ని మాటలు మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకుంటే చాలా బాగుంటుంది. బుడమేరు వాక్కి నాకు తెలిసి 60-70 దశకాల్లోనే దానికి 11 గేట్లతో ఇలుగోడు దగ్గర అనకట్ట కట్టబడి. రెండో విషయం మీరు ఒకటి గమనిస్తేనమ్మా, ఇందులో ఈ గేట్లు ఎత్తే పరిస్థితి అన్న దగ్గర నిన్న నేను ఒక సాక్షి టీవీలోనే నేను కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు సంబంధిత డిఈ గారితో నేను 1-to-1 ఇంటరాక్షన్ అయింది మాది ఇంటర్వ్యూ. అంటే నా ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వకముందు వాట్ ఎగ్జాక్ట్లీ హస్ టేకెన్ ప్లేస్, ప్రజలకు కూడా కొన్ని విషయాలు తెలియాలి. ఆ వాగు రాగడం ముందు అమ్మా, శనివారం ఆల్మోస్ట్ పొద్దున్న దాకా 1-2 feet వాటర్ ఉంది. 1-2 feet వాటర్ ఉన్న దగ్గర అక్యుములేషన్ సడన్గా సాయంత్రంకి భయంకరంగా వచ్చేసింది. వాటర్ వస్తుందన్న విషయం అక్కడ ఉన్న సంబంధిత ఎస్సీ గారికి, డిఈ గారికి, ఏఈ గారికి అందరికీ తెలుసు. వాళ్ళు రెస్పెక్టివ్ కలెక్టర్ ఆఫీస్కి, రెస్పెక్టివ్ ఎంఆర్ఓ ఆఫీస్కి అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్కి ఇంటిమేషన్స్ ఉన్నాయి. అంటే గేట్లు ఎత్తమన్నారు. దీనికి గేట్లు ఎత్తక మునుపు అసలు ఇప్పుడు అసలు కథ మీకు చాలామందికి తెలియని విషయాలు కొన్ని చెప్పాలి. ఏంటంటే ఒక పిక్చర్ చూపిస్తానమ్మా నీకు, ఇది మనం పబ్లిష్ చేయండి వెనకాల వీడియోలో. ఈ యెల్లో లైన్ ఉన్నదంతా బుడమేరు భాగమ్మ. ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో ఇది వెలుగోడు ఆనకట్ట. ఈ బ్లూ లైన్ ఇక్కడ ఏదైతే వస్తుందో ఇది పోలవరం కాలం. ఇక్కడ కొన్ని విషయాలు ముందు ప్రజలకు చెప్తే తర్వాత మిగిలిన విషయాలు ఈజీ అవుతాయి. ఫస్ట్ విషయం ఏంటంటే, పోలవరం కాలంలోంచి అంటే పట్టిసేమ అనుకో లేదంటే ఏదో మనకి గోదావరి నుంచి పోలవరం కాలం ఏదైతే ఉందో 19 meters హైట్ కృష్ణానది ప్రవహిస్తుంటే ఈ వాటర్ వెనక్కి వెళ్తుంది. సో ఆబ్వియస్గా ఈ కరకట్ట ఏదైతే ఇక్కడ వెలుగోడు దగ్గర కట్టింది ఏదైతే ఉందో 7800 క్యూసెక్కుల వాటర్ కృష్ణానదిలో కలవడానికి వెసులుబాటు ఉంది. అంటే పొద్దు నుంచి 7800 క్యూసెక్లు పంపిస్తున్నా సరే అక్యుములేటెడ్ వాటర్ ఏదైతే ఉందో ఇది 50,000 టీఎంసీలు కనుక కృష్ణానదిలో డైరెక్ట్ కలిసింది అనుకో, ఈ గేట్లు ఎత్తకుండా ఏమవుతుంది, ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది? ఈ మూలికల రాజు దాలడి దడేల మంది 2 floors కింద దాకా ఇంక్లూడింగ్ కృష్ణానది ఎక్స్పాన్షన్, ఒరిజినల్ కృష్ణానది విశ్వరూపం చూపించింది అనుకో, కరకట్ట అవతల పక్క కూడా మొత్తం 50,000 టీఎంసీలు వాటర్ ఎక్కడో రాగుతుంది కదా. దీనికన్నా ఈ బుడమేరుది ఏమనుకున్నారు, గేట్లు ఎత్తే వెలుగోడు దగ్గర అలా ప్రవహించుకుంటూ 20 kilometers 20 hours టైం పట్టింది. ఎక్కడ సింగూరు, నెక్స్ట్ సిక్కు సింగ్ నగర్ కానీ, ఆదర్శ నగర్ కానీ, నెక్స్ట్ ఇంకోటి ఏటమ్మా అది రామలింగేశ్వరపేట, రాజరాజేశ్వరిపేట, రాజరాజేశ్వరిపేట, రాజ 1, 2, 3 కూడా నిలడానికి. సో ఈ ప్రాసెస్లో 20 hours టైంలో ప్రభుత్వం చేయవలసిన ఫస్ట్ ఫండమెంటల్ ఏంటంటే, వాళ్ళు లారీలు కిలోమీటర్ల లారీలతో యాపిల్ పళ్ళు ఇస్తున్నారట, బ్రెడ్లు ఇస్తున్నారట, మ్యాగీలు ఇస్తున్నారట, బియ్యం ఇస్తున్నారు, ఆలుగడ్డలు ఇస్తున్నారు, ఉల్లిపాయలు ఇస్తున్నారు, టమాటాలు ఇస్తారు చెప్తారు కదా. దీని బదులు ఇవాళ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా ప్రాథమిక అంచనాల్లో 6.5 lakh మంది ఎఫెక్ట్ అయ్యారని చెప్తున్నారు. ఒకటి కలల నగరం అమరావతి, నిజమైన నగరం విజయవాడ. నిజమైన నగరం కలల నగరాలను నిర్మించే కార్యక్రమం నిజమైన నగరానికి ముందుకు వస్తే 1 man షో చంద్రబాబు నాయుడు గారు అక్కలే. ఇప్పుడు రెవెన్యూ మినిస్టర్ అయ్యి ఉండి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ దాకా ఎప్పుడు దాకా వచ్చారు తెలియదు, పైపు వచ్చి అనేది చెప్తుండ్రు. నేను వస్తే మొత్తం అలకల్లోకి వెళ్ళిపోతుంది. మరి అలాంటప్పుడు రోడ్డు మీద పడుకున్నప్పుడు మరి ట్రాఫిక్ జామ్ అవ్వలేదు సార్. ఇప్పుడు ఇన్కన్వీనియన్స్ టు ద పీపుల్ ఇప్పుడు ఉంటారు, ఫ్యాన్స్ కాదు కదా సార్ ఇక్కడ. అట్లీస్ట్ మీరు ఫ్యాన్స్ మీ వెనకాల వస్తే అలాంటి తీసుకెళ్ళి రీహాబ్ సెంటర్ లో పెడితే కూడా మీ పేరు చెప్పుకుందాం కదా మేము, అట్లీస్ట్ అంతే కదమ్మా. ఇప్పుడు
నేను ఒక కొన్ని హృదయ విదారక వీడియోలు చూస్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్ నుంచి రెండో ఫ్లోర్ నుంచి పాప అతను వీడియో చేస్తూ ఏడుస్తున్నాడు అతను. ఎందుకంటే రోజు మనం ఆ కాలనీలో నడుచుకెళ్తున్నప్పుడు అక్కడ ఎంత కాదన్న ముఖపరిచయాలు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు అమ్మా, వాళ్ళందరూ మునిగిపోయిన నిస్సహాయ స్థితిలో ఉంటే ఎవరికైనా ఇంట్లో ఉండి నేను మూడో ఫ్లోర్లో ఉన్నాను నాకు అన్నం అరుగుతుందా? సో అలాంటి నిస్సహాయ స్థితి కూడా ప్రదర్శిస్తున్న ప్రజలకి ఇక్కడ మేము గమనించవలసింది ఏంటంటే 24 గంటల టైం ప్రభుత్వం దగ్గర ఉంది. ఒక్క అలర్ట్ ప్రజలకి ఇక్కడ బుడమేరు పొంగి వస్తుంది వాటర్. ఎందుకంటే కన్నీటి సౌధం బుడమేరు. విజయవాడలో గతంలో ఆ వెలుగుడి అది కట్టక మునుపు అది దాని మీద ఉన్న ఊ అంటే బుడమేరు పొంగు. అక్కడ తీవ్ర ఇబ్బందులు. తర్వాత జరిగిన అభివృద్ధి అందరికీ తెలుసు, ఈ సింగనగర్ ఇవన్నీ. ఇక్కడ మీకు ఇందులో అసలు మెయిన్ తలకాయ నొప్పి ఎక్కడొచ్చిందంటేనమ్మా, దీంట్లో ప్రభుత్వ మిస్టేక్ కింద నేను అభివర్ణిస్తాను. ఎందుకంటే ఒక విషయం మీకు చెప్పాలి, చాలా మందికి తెలియని విషయం. ఇక్కడ మనకి 2008లో రాజశేఖర రెడ్డి గారు ఇదే దీనికి 241 కోట్లు శాంక్షన్ చేశారు బుడమేరుకి ఎక్స్పాన్షన్కి. డైవర్సన్ ఛానల్ ప్లాన్ చేస్తే అక్కడ ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఛానల్కి పవర్ ప్లాంట్ ఉంది. ఆ పవర్ ప్లాంట్కి 2021లో ఆర్న నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కానీ ఆయన హైకోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఈ కృష్ణ బుడమేరు డైవర్సన్ అంటే బీడీసీ ఒకేసారి ఉప్పొంగాయి. అంటే ఎందుకు పొంగాయి అంటే ఈ హెడ్ రెగ్యులేటర్ వెలుగులేర్ హెడ్ రెగ్యులేటర్ దగ్గర ఉన్న 11 గేట్లు ఎత్తి 50,000-60,000 క్యూసెక్లు బుడమేరు వాగులోకి వదిలేరు. ఇదే కనుక 1940లో వెలుగేరు గేటు నిర్మించిన దగ్గర ఈ ఎక్స్పాన్షన్ 7,500 క్యూసెక్లే గోదావరి కృష్ణాలో కలిసి దగ్గర ఇదే కదా యూస్ ఎక్స్పాన్షన్ తిన్న దగ్గర నారల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ ఎన్టీపీసీకి 2,000 క్యూసెక్లు వేడి నీరు బీడీఎస్ త్రూగా రోజు కృష్ణాలో కలుస్తుంది. 1970లో మరో కాలువ తవ్వారు. అంటే ఏడాది పొడవునా బీడీఎస్లో రోజు 2,000 టీఎంసీలు వేడి నీళ్ళు కలుస్తాయి. ఇది కాకుండా ఈ బీడీఎస్పై 1,400 కిలోవాట్ల సామర్థ్యంతో జల విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని 1994లో జెన్కో ఒక అప్రూవల్ అడిగింది. 1995లో ఎన్టీఆర్ పదవిచ్యుతుడు అయిన తర్వాత ఈ రెండు పేపర్లలో విపరీతమైన సాయం చేశాయి కదా, ఏబిఎన్ టీఎఫ్ఏ సారీ ఈనాడు పేపర్ దానికి దీనికి కృతజ్ఞతగా రాధాకృష్ణ గారికి ఆ ప్రాజెక్ట్ ఇచ్చారు. ఇది 1,020 క్యూసెక్లు వినియోగిస్తూ 500 కిలోవాట్ల సామర్థ్యంతో 2 ప్లాంట్ల నిర్మాణం రాధాకృష్ణ గారు యాక్టివ్ పవర్ ప్లాంట్ 1998 ఏప్రిల్ 13న చంద్రబాబు నాయుడు అనుమతి ఇచ్చారు. ఇది గమనిస్తే ఈ 1,520 క్యూసెక్లు వినియోగానికి కేంద్రం 700 కిలోవాట్ల ఉత్పత్తి తిరిగి 1999లో ఫిబ్రవరి 15 అనుమతి ఇచ్చేశారు. ముంపు శాశ్వతంగా తప్పించడానికి బుడమేరకి 2005లో 70,000 క్యూసెక్ల వరద రావడానికి ఆస్కారం ఉంది. ఆ రోజు ఆ తుఫానుకి వచ్చింది కూడా 2005లో వచ్చింది తుఫాను. దీన్ని నిర్వహించడానికి రాజశేఖర రెడ్డి గారు నిపుణులతో కూర్చుని 20,000 క్యూసెక్లు కృష్ణానదిలో కలిసిన డైవర్షన్ ఛానల్ తవ్వకానికి ఎక్స్ట్రా 37,555 క్యూసెక్లు వస్తాయి. ఇప్పుడున్న దానికి ఎగ్జిస్టింగ్ దానికి 241 కోట్లు క్యాన్సిల్ అలోకేట్ చేస్తే 2,800 నుంచి ఇప్పటిదాకా ఉన్న ఏ ప్రభుత్వం ఏదో నాకు తెలిసి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఒక చిన్న చిన్న వెసులుబాట్లతో మమ అనిపించి యాక్టివేట్ చేస్తారు. కానీ ఈ 241 కోట్లకి అలోకేట్ చేసిన రాజశేఖర రెడ్డి గారికి ఈ రోజుకి కూడా దానికి పనికి ఏ ప్రభుత్వం దానికి నోచుకోలేదు. సో ఈ ఆధునికీకరణ పదులలో 2009 ఆగస్టు 29 రాధాకృష్ణ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్కి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చింది, రద్దు చేశారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి తదనంతరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2021లో కూడా రద్దు చేస్తే హైకోర్టు స్టే ఉంది దాని మీద. ఇప్పుడు ఈ పనులు ఎక్కడైతే చేయాలంటే ఆ ప్లాంట్ పక్క జరపాలి, ఇది మెయిన్ అబ్స్టకల్. అంటే ఏం చేస్తున్నారు, ఎవరికి అనుమానం రాకుండా మెల్లిగా బుడమేరులో ఏదో కాలవపారి నటు పారుతుంది, ఎవరికి అనుమానం రాదనుకుని వదిలేదు. ఇదే పవర్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. 20 గంటల టైంలో కనుక 3.5 లక్షల పై చిలుకు ప్రజల్ని ఎవాక్యువేట్ చేయగలిగి ఉంటే పేరుకి 6 రీహాబ్ సెంటర్లు పెట్టారు. దీనికన్నా ముందు జరిగింది ఏంటి, విశాఖపట్నంలో మనకి ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పడవలు ఉన్నాయి, అది ఇక్కడ తెలంగాణకి పంపించారు. మన చేతిలో హ్యాండ్ ఇన్ బర్డ్ బుష్ లో బర్డ్స్ చాలా ఉన్నాయని చెప్పి హ్యాండ్ ఇన్ బర్డ్ వదిలేసాం. సో ఇప్పుడు ఏమవుతుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి హెలికాప్టర్లు వచ్చాయి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి, సక్రమంగా పనిచేస్తాయి, హెలికాప్టర్ నుంచి పులిహోర పట్లాలు వేస్తున్నారు, బాగానే ఉంది. కానీ గోర్తపోయి గొడ్డల దగ్గర తీసుకొచ్చారు ఇదే రీహాబ్ సెంటర్ వీళ్ళందరినీ పెట్టి ఏదో 10 కాలేజీలు 20 కాలేజీలు ఖాళీ చేసి ఈ 3.5 లక్షల మంది బ్రహ్మాండంగా కూర్చోపెట్టి 3 పూట్ల అన్నం పెట్టారనుకోండి, ఏమైంది పొద్దున్న ఉప్మా, ఎంత మధ్యాహ్నం ఎంత పులిహోర ఏదో పెట్టి రాత్రి ఎంత అన్నం పెట్టి 4 రోజులు ఉండండి బాబు వర్షం తగ్గుద్ది, ఏ బాధ లేదు కదా. ఇప్పుడు ఇన్ని లారీలు కిలోమీటర్లు తేవాల్సిన అవసరం ఉంది, 32 పైసలకి ఇవాళకి ఎంతమంది ఇంకా గల్లంతా ఏమన్నారో లెక్క తెలియట్లేదు, చుట్టుపక్కల శవాలు ఇంకా దాంట్లో చెరువుల్లోంచి తీయలేదు,
పైచిలు లెక్క ఎంత తేలినా 100 పైచిలకి ఉంటుంది కదమ్మా పేరు మీద 100 పోనీ అది కూడా ఉంది మనకి. ఈ 32 ప్రాణాలు ఎందుకమ్మా రాత్రి రావడం, ఎవరు ప్రాణాలు పెట్టారు అంటే ఈ ప్రభుత్వాలు నీలటోడికి నాలటోడికి ఏడ్చేస్తేమో మనకి ఏటైతే ఏడ్చేయాలి మనకు అవసరం కూడలేదు. ఉన్న బిలో పవర్టీ ప్రజల్ని ఇలాంటి అనుహోని సంఘటనలు జరిగినప్పుడు వాటిని అడ్రస్ చేయడానికే కదా ఈ ప్రభుత్వాలు ఏం చేస్తారా. మీరు ఈ నీటిపారుదల శాఖ ఉదాహరణకి గేట్లు విషయంలో తుంగభద్ర గేట్ కొట్టుకుపోయినప్పుడు, విజయవాడ గేట్కి బోట్లు అడ్డాలు పెట్టినప్పుడు అంటే గేట్ ఏదో బదులైంది అంటే దానికి మరమ్మతులు అంటే అలా పాప మా రిటైర్ అయిన పెద్ద నాయుడు గారికి రావాల్సి వస్తుంది. మీరు వీళ్ళందరూ ఎందుకు గుడిగురాలు కొలుతున్నారు, లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు, వీళ్ళందరూ నెత్తింట్లో కూర్చోబెట్టండి, కొత్త వాళ్ళకి ఛాన్సులు ఇవ్వండి, ఇన్నోవేషన్స్ కొత్త కొత్త ఆవిష్కరణలు తీసుకొస్తారు, కాలువలు ఎలా తవ్వాలో నేర్పుతారు కొత్తగా. ఎక్కడ మీద ఎక్కడ బాగుంది, ఇదే పుట్టుక కాడించి బుడమేరు పొంగింది, విజయవాడలో తీవ్ర ప్రమాదం బుడమేరు, ఇదే కథ వింటున్నాం. ఓ ఆనకట్ట ఏదో కట్టారు అమ్మాయి అనుకుంటున్నాక మళ్ళీ దానికి ఒక డైవర్షన్ చేయాలి, తర్వాత ఏదో ఇంకో ప్రభుత్వం వచ్చింది ఏది చేస్తారు ఏది చేస్తారని 10 ఏళ్ళు పొద్దుంది రాష్ట్రం విభజించిన తర్వాత కూడా ఇప్పటికి కూడా మీరు ఎవరు దాని మీద ఫండమెంటల్ యాక్షన్ లేకుండా ఏంది ఇది ఒక అనౌన్స్మెంట్ ఇవ్వలేరా రాత్రి పూర్వకాలంలో డబ్బు వేసుకెళ్ళి చాటింపేమో బుడమేరు గేట్లు ఎత్తారట ప్రమాదం ఉంది అంటే ఎవడో ఉన్నకాటికి ఏదో చుట్టుపక్కల చుట్టుపక్కల అనుకుంటూ ఉంటారు ఎవడో ఒకడు పోతారు కదమ్మా సామాన్లో సర్టిఫికెట్లు ఇలాంటివన్నీ పట్టుకుని మొత్తానికి ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ల దాకా మునిగిపోయి దౌర్భాగ్య స్థితి ఎందుకమ్మా దేవాలయాలకి.